హలో, నమస్తే అన్న. సో మీకు ఏ హీరో అంటే ఇష్టము మనకు టాలీవుడ్లో? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారుగా, సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? చాలా హ్యాపీగా ఉంది. కష్టపడ్డారు కాబట్టి నా 10-15 ఏళ్ళ కష్టానికి ఫలితం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీస్తే బాగుంటుందా, లేకుంటే డిప్యూటీ సీఎంగా సేవలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? ప్రజలు కావాలి, ప్రజల కోసం పోరాడుతున్నానని చెప్పారు కాబట్టి ఆబ్వియస్లీ డిప్యూటీ సీఎంగా కొనసాగితే బాగుంటుంది అనేది. కాకపోతే ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేస్తే ప్రొడ్యూసర్లకి నష్టం ఉండదు కదా అనేది నా ఒపీనియన్. ఒకవేళ ఆ 4-5 సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ అన్న మళ్ళీ సినిమాలు తీయాలని అనుకుంటున్నారా మరి మీరు? లేదు, ప్రజాసేవ కోసం ఆయన ముందుండి నేను నడిపిస్తాను, నాకు అదే ఇష్టం అన్నారు కాబట్టి ఆయనకి ఏది ఇష్టమో ఫ్యాన్స్గా మాకు అదే ఇష్టం కాబట్టి ఆబ్వియస్లీ ప్రజాసేవలోనే ఉండాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు గతంలో వైసీపీ అంటే రోజా గారు కావచ్చు, కొడాల నాని కావచ్చు, పవన్ కళ్యాణ్ అట్లీస్ట్ ఏది కాదు 10-15 సంవత్సరాలు అని పార్టీ పెట్టి అట్లీస్ట్ వార్డ్ మెంబర్కినా గెలవలేదు అలాంటి వ్యక్తి గేట్ అసెంబ్లీ గేట్ తాకానియమం అన్నారు కదా, ఏకంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారుగా, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు అన్నారంటే మరి అంటే అది రాజరికం అనుకున్నారా ఏంటో, ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయినట్టున్నారు వాళ్ళు. ప్రజాస్వామ్యం అనేది వాళ్ళు డిసైడ్ చేయ వాళ్ళ మాటలు డిసైడ్ చేసే కాదు, వాళ్ళు డిసైడ్ చేసేది కాదు, ప్రజలే డిసైడ్ చేస్తారు ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకొని రోజున అలాంటి ఫలితాలే వస్తాయి. వాళ్ళు పని వాళ్ళు సక్రమంగా చేస్తూ వాళ్ళకి ఇచ్చిన శాఖలు వాళ్ళు సరిగ్గా నిర్వర్తిస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. మాటలకు ఎన్నైనా చెప్తాం కానీ మాటలు కోట్లు కట్టలేవు కదా. సో మనం వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. వాళ్ళు అన్నంత మాత్రాన ఏమీ ఆయన ఓడిపోడు, అనకపోయినంత మాత్రాన ఏం గెలరు. ప్రజలు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ప్రజలే డిసైడ్ చేశారు, అందుకని 100% స్ట్రైక్ రేట్తో ఆయన గెలవడం జరిగింది. ఓకే, సో ఓవరాల్గా మరి పవన్ కళ్యాణ్ అన్న గురించి ఒక మాటలో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ప్రజల కోసం బతకాలనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రజాసేవలోనే ఉండాలి. ఆయనకి ఆయుష్ ఉన్నంత వరకు ప్రజల కోసం కష్టపడాలి, ఆయన ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో.